చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారుల పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. సో వెళ్ళి బ్యాంకుల చుట్టూ ఈ విధంగా అయితే పడిన పరిస్థితి అయితే వస్తుంది. బ్యాంకుల చుట్టూ ఈ విధంగా పడుతున్నారన్నమాట, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మా ఖాతాలకు పెన్షన్ డబ్బులు వచ్చినాయా లేదని చెప్పేసి చెక్ చేయించుకోవడం కోసం, తీసుకోవడం కోసం ఇలా ఎవరు బ్యాంకుకి వాళ్ళు అయితే పరుగులు పెడుతూ ఉన్నారో ముసలి వారందరూ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. పింఛనుదారులను అష్ట కష్టాలు పెడుతున్న జగన్ పింఛన్ల పంపిణీపై జగన్ ప్రభుత్వం పడిన పన్నాగం వల్ల వృద్ధులు వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతూ ఉన్నారు. మండు టెండ్లో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చి వృద్ధులు వికలాంగులు చాలామందికి అయితే తమ ఖాతాలో పింఛన్ డబ్బు జమ కాకపోవడంతో లబోదిబోమంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉదాహరణకు మనం కొన్ని ప్రాంతాలు చూడొచ్చు. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్ళపూడి మండలంలో 7989 పింఛన్లకు గాను 2377 మంది లబ్ధిదారులకు ఇంటింటికి అందజేశారు. మిగిలిన 5612 మందికి బ్యాంక్ ఖాతాలో జమ చేసామని చెప్పడంతో అందరూ బ్యాంకుల చుట్టూ పరిగెట్టారు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ పడిగాపులు అయితే పడుతూ ఉన్నారు. బట్ ఇలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఇదైతే జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, జీరో బ్యాలెన్స్ ఉండటము, వారి ఖాతాలు లావాదేవీలు జరగకపోవటము తదితర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పింఛన్ డబ్బులు ఇబ్బందులకు గురి చేసిందని పలువురు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ వద్ద అయితే బార్లు తీరుతూ ఉన్నారన్నమాట. ఎక్కువ మందికి అయితే అందులోనే బ్యాలెన్స్ చెక్ ఇక్కడ అకౌంట్లు అయితే ఉంటున్నాయి. వారేమో అందరూ ఒకసారి వెళ్ళి మీద పడడంతో వారైతే చేయడానికి కూడా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా పెన్షన్దారులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారన్నమాట ఏపీలోనే. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్.